వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు విధించకుండా వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమవరంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరంలోని ప్రసిద్ధ గణేష్ ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు పోలీసులకు హిందువుల పట్ల వివక్ష లేకుండా సమానంగా చూడగల సద్బుద్ధిని ప్రసాదించమని గణపతి స్వామి వారికి వినతి పత్రం ఇచ్చి వేడుకున్నారు. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలను కూడా లెక్క చేయక అధిక సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటే ప్రభుత్వం అయినప్పటికీ పోలీసు వారు మటుకు ఎక్కడ కూడా మండపాలు పెడితే మటుకు తీసుకెళ్లి పప్పులు వదిలేసేస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తున్నారు. దీనికి అది వీగో లేనే లేదు. మహమ్మదీయ పండుగలు, క్రైస్తవ పండుగలు అన్నీ కూడా యథావిధిగా జరిగిపోతున్నాయి. మీ రాజకీయ నాయకులకు సంబంధించిన జయంతులు, వర్ధంతులు అన్నీ కూడా యథావిధిగా జరిగిపోతున్నాయి. బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో స్టాండింగ్లో ప్రయాణం చేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద త్రీ రైడింగ్స్ జరుగుతున్నారు. ముగ్గురు రైడ్స్ మోటార్ సైకిల్ వెళ్తున్నారు. ఆటోలు నిండిపోయి ఉంటున్నాయి. కార్యక్రమాలన్నీ కూడా బార్లు, రెస్టారెంట్లు, గాంధీ షాపుల దగ్గర అయితే జనం చెప్పక్కర్లేదు. అన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. కేవలం హిందూ పండుగల దగ్గరికి వచ్చేటప్పటికే మటుకు ఈ వివక్ష చూపెడుతున్నారు. వివక్ష అనేటువంటి పనిచేయదు. అంచేత మా పండుగలను, మా వినాయక చవితి గల ప్రధానమైనటువంటి పండుగ, ఆ పండుగకు ఎటువంటి ఆంక్షలు విధించకూడదు. నియమాలంటే నియమాలన్నీ పాటిస్తూ హిందువులు ఎక్కడ కావాలంటే అక్కడ వినాయక మండపాలు పెట్టుకుని ఉత్సవాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కేవలం హిందువుల మీద ఎందుకు వివక్ష? 250 దేవాలయాల మీద దాడులు జరిగితే ఇంతవరకు ఒక్కళ్ళనైనా పట్టుకున్నారు మీరు? అసలు ఒక్కళ్ళనంటే ఒక్కళ్ళని అంతర్వేది దేవాలయంలో అక్కడ గదాన్ని తగలబెట్టి సరిగ్గా సంవత్సరం అయింది నిన్నటి రోజుకి, సెప్టెంబర్ 5వ తారీఖుకి. ఎవరినైనా పట్టుకున్నారా మీరు? అసలు ఎందుకని పట్టుకోలేకపోతున్నారు? ఏదో ఒక చర్చి మీద ఒక రాయిపడి ఒక అర్థం బద్దలైతే 40 మందిని తీసుకెళ్ళి 15 రోజుల వరకు వాళ్ళకి రిమాండ్లో పెట్టి వాళ్ళకి బయలు రాకుండా చూశారు మీరు. మీకంత సమర్థత ఉంది కదా? చర్చి మీద రాయపడితే 40 మందిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసే సమర్థత ఉంది. మరి రాజులు తగలబడిపోతే ఏమక్కర్లేదా? కోవిడ్ నియమాలు పాటించాలి. కోవిడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా అందరికి తెలిసిన విషయమే. కానీ జాగ్రత్తలు బారుల దగ్గర ఏమైంది? బారులు ఫ్రీగా వదిలేశారు. బారుల దగ్గర కోవిడ్ సొంతాలు వర్తించవా? బడులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉంటున్నాం. 15 స్కూల్లో 20 మంది వచ్చింది, 15 స్కూల్లో 10 మందికి వచ్చింది, 5 టీచర్కి వచ్చిందని స్కూల్ నిర్వహించాలి. కోవిడ్ టైంలోని బస్సులు నడుపుతున్నారు, రైళ్లు నడుపుతున్నారు. అన్ని చోట్ల కోవిడ్ నియమాలు ఉండవు. కేవలం హిందువుల పండుగలు, హిందూ దేవాలయాల దగ్గర వచ్చినప్పటికీ కోవిడ్ వస్తాయి. ఇంచేత మెజార్టీ పీపుల్ కూడా నిర్లక్ష్యం చేసి మెజార్టీ పీపుల్ సార్లు ప్రభుత్వాన్ని మేము సహించడం, ఖచ్చితంగా వినాయక చవితి మీద పెట్టిన ఆంక్షలు ఎట్టి పరిస్థితుల్లో మేము పాటించాం. వినాయక మండపాలు అన్ని చోట్ల యథావిధిగా పెడతారు. వినాయక చవితి పండుగ చేసుకోకూడదని ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆశాస్పదంగా. మొత్తం బడ్జెట్లో 229,779 కోట్ల రూపాయల్లో 1,000 కోట్ల రూపాయలు మాత్రం ఆరోగ్యానికి కేటాయించడం మీద ప్రభుత్వానికి, ప్రజల మీద ఉన్నటువంటి శ్రద్ధ తెలుస్తుంది మనందరికీ. నిజమే, కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్లో మంది 13వ స్థానం, తెలంగాణ రాష్ట్రంలో 11వ స్థానం. మరి దీన్ని బట్టి ప్రజల ఆరోగ్యం మీద వారికి ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తులు మనం గమనించవచ్చు. ఏ కార్యక్రమం ఆగలేదు, అన్ని కార్యక్రమాలు చేసుకున్నారు. అన్ని మతాలని కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలు దీనికి కూడా అడ్డు చెప్పలేదు. తిరుపతి టికెట్ల మీద వెనకాల జెరూసలేంకు సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ ముద్రించారు. ఎన్నో దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ మన సప్తగిరి పత్రికతో పాటు యేసుక్రీస్తు సంబంధించినటువంటి ఒక పుస్తకం కూడా రావడం ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యంగా తెలుస్తుంది. ఇది హిందుత్వం మీద ఒక వ్యూహం ప్రకారం చేసేటటువంటి ఈ దాడిని మనం పూర్తి స్థాయిలో ఎదుర్కోవాలి. మీ సహనాన్ని దయచేసి మీరు చేతకాంతం కింద భావించద్దని ముఖ్యమంత్రి గారికి పదే పదే ప్రార్థిస్తూ, ఈ వినాయక చవితి సంబరాలు ఇది పండగ కాదు, ఒక సంస్కృతి, మన యొక్క జీవన విధానం. ఎన్నో రకాల ఇందాక అక్కడ విగ్రహాల దగ్గర పాపం వాళ్ళు ప్లాస్టిక్ గుడ్లు కప్పుకుని గాలిగా కూర్చుని ఉంటే ఆ జీవనం ఎంతోమంది ఈ పండుగ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఆ ప్లాస్టిక్ గుడ్లు కప్పుకుని అక్కడ జాలిగా అతను నించుని ఉంటే ఎంతమంది భుక్తి పోయింది. కరోనా పరంగా ఒక రకంగా దెబ్బతిన్నారు. ఈ పండుగలు బ్యాన్ చేయడం మూలంగా, చేసుకోవడానికి వీలేదని ఆంక్షలు విధించడం మూలంగా ఎంతోమంది నలిగిపోతున్నారు. వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.